అంటే లాటిన్ అమెరికాలోనే తోపు రుచులు అనమాట మన పెరు రుచులు మిస్ అవ్వకండి సూపర్ ఉంటుంది పెరు స్పెషల్ డిష్ అండి నల్ల మొక్కజొన్న జ్యూసు వేడివేడి నల్ల మొక్కజొన్న జ్యూసుతో పాటు మనకి ఒక పూరి ఇస్తారనమాట స్పెషల్ డిష్ అండి పెరులోనే పరవాన్నం తింటే షాక్ అవుతారు అనమాట మామూలుగా ఉండదు చూస్తే ఇదిగోండి ఈ క్వీని గిన్నీ పిక్స్ ఇలా స్పెషల్ ట్రెడిషనల్ డిష్ అనమాట అలా తినేయాలి అయితే 120 రూపాయలు భోజనం ఆంటీ దగ్గరికి వచ్చాం ఇక్కడ అంతా 120 రూపాయలు ఏదైనా ఆంటీ గుడ్ అన్నం ఇవ్వండి గుడ్ అన్నం అరగ్గానే ఇచ్చేస్తా బిడ్డాను థ్యాంక్ గ్రాస్ గ్రాస్ ఇదిగోండి గుడ్ అన్నం అండి పెరువులోనే పురుగుల సూప్ అండి హెడ్డాక్కి చాలా బాగుంటుంది అమెజాన్ పెరానా వామరే పెరానా అండి వావ్ 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 నైస్ హా కాఫీని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా చేస్తారు నాకు కాఫీ అలవాటు ఉండడం వల్ల అన్ని దేశాల కాఫీలు రుచి చూశానండి కాఫీ అడిగాను ఇక్కడికి వచ్చి మన పెరులోని సో మిల్క్ ఇచ్చారు దాల్చిన చెక్క ఇచ్చారు లవంగాలు ఇచ్చారు యాలకులు ఇచ్చారు మొత్తం అంతే మసాలా లాగా పాలను మరగబెట్టి ఇచ్చారు తర్వాత ఫిల్టర్ కాఫీ ఇచ్చారు ఏమన్నారంటే వేసేసుకొని తాగామ్మా అన్నారు అదిగో నమస్తే 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 ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు ప్రపంచ దేశాల రుచుల్ని మీ ముందుకు తెచ్చాడు సో అదేవిధంగా మన లాటిన్ అమెరికాకి గొప్ప అయిన పెరు రుచులు ఈరోజు మీ ముందుకు రాబోతుంది ఎందుకంటున్నానంటే భారతదేశంలో దొరికినన్ని రుచులు ఏషియా ఖండమంతా దొరకదు అలాగే ఈ సౌత్ అమెరికాలోని పెరులో దొరికినన్ని రుచులు ఇంకా ఈ సౌత్ అమెరికా బ్రెజిల్ చిలీ అర్జెంటీనా ఎక్కడా దొరకవు ఎందుకంటున్నానంటే పెరుని గ్యాస్ట్రోనోమ్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ లాటిన్ అమెరికా అంటారు గ్యాస్ట్రోనోమాలజీ అంటే కడుపు శాస్త్రం మన బొజ్జు కోసం తయారు చేసిన శాస్త్రాన్ని గ్యాస్ట్రోనోమాలజీ అంటారు సో ఆ ఒక హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్గా మొత్తం అన్నీ వెళ్ళి తిన్నాను కానీ ఒక ఫుడ్ టూర్ బుక్ చేశాను చాలా డబ్బులు అంటే మొత్తం అన్నీ చూపిస్తారనమాట సో ఆ గ్యాస్ట్రోనోమాలజీ కడుపు కోసం జీర్ణం వాతాపి జీర్ణం ఇరుగుదిష్టి పొరుగుదిష్టి ఈ జానెడు బొజ్జ కోసం తయారు చేసిన శాస్త్రాన్ని గ్యాస్ట్రోనోమాలజీ అంటారు సో ఏం తింటే అడుగుతుందో అని శాస్త్రవేత్తలు కూర్చొని ఒక మన పూర్వీకులు సో ఇది తింటే అడుగుతుంది మనిషికి అంత చెప్పి తయారు చేసిన ఫుడ్ అంటే చాలా చాలా బాగుంటుంది పూర్తిగా వీడియో చూడండి లైక్ చేయండి మరిన్ని ప్రపంచ దేశాల రుచుల కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఓకే అండ్ గైడ్ టూ పీపుల్ ఓకే సో ఈట్ లాట్ ఆఫ్ నో బ్రేక్ఫాస్ట్ ఓకే థ్యాంక్ యూ ఓలా అలా Khan. Everybody knows Shahrukh Khan. Shahrukh Khan is a... Yes, it's baby Shahrukh here. From top start from India. Everybody knows Shahrukh Khan. Of course. But do you know... సో మొట్టమొదటి ప్లేస్కి వచ్చారు ఫిష్ మార్కెట్కి ఇక్కడ స్పెషల్ ఫిష్ ఏదైతే ఉందో ఆ ఫిష్ ఆకాశంలో గద్దలు చూసుకోవచ్చు మీరు ఎన్ని ఉన్నాయో మామూలుగా లేవు మీరు నమ్ముతారో నమ్మరో ఆమె వెళ్ళిపోయింది కాబట్టి చెప్తున్నారో రాత్రి ఆ ఫుడ్ ఏం తినలేదు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఆల్మోస్ట్ 4000 రూపాయలు మనం ఇస్తున్నాం వీళ్ళకి 4000 రూపాయలు ఫుడ్ తినాలని రాత్రి తినలేదు పొద్దున్న ఏం తినలేదు మొత్తం అటాక్ అనమాట 4 గంటల్లో 4000కి సరిపడా ఫుడ్ అంతా కడుపు నుండి వేసేయాలి 2 రోజులు కొడుకు ఏం తినకూడదు మామూలుగా ఉండదు యాక్చువల్గా వీళ్ళు స్పెషల్ డిష్ వచ్చేసి సివిచి అది ఇక్కడే కనిపెట్టిందండి ఇంకెక్కడ మీకు లాటిన్ అమెరికాలో అన్నింటిలోని పెరు దేశంలోనే స్పెషల్ అంటారు ఆ సివిచేకి రకరకాల చేపలు ఉండాలండి ఎన్ని రకరకాల చేపలు ఆల్ చేపలు కొబ్బరికాయ మొత్తం అన్ని చేపలు వేసి ఆ ఉప్పు కారం మసాలాలు అబ్బో చాలా గొప్పగా ఉంటుంది రుచి అనమాట అమోఘంగా ఉంటుంది ఆ పచ్చి చేపలతో తయారు చేసిన సివిచే సలాడ్ లాగా ఉండి అది అద్భుతమైన చెప్పాలి సో దానికోసం వీళ్ళకి ఎన్ని చేపలు ఉన్నా సరిపోదండి ఎన్ని రకాల చేపలు ఉన్నా సరిపోదు ఫ్రెష్ అనమాట సముద్రం నుంచి తీసింది ఆ సివేచే అద్భుతంగా ఉంటుంది నోరు ఊడిపోతుంది అనమాట నోట్లో లాలాజలం కారిపోతుంది చూద్దరు రండి 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 మీకే 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 చేపలు 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 నోరు చేపండి నోరు 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 అది నోరు బాగుంది బాగుందా బాగుందా ఆరు నువ్వేనైతే దీనికి 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 నోరు అమ్మో సూపర్ అన్ని నువ్వేనా అది సూపర్ 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 బాగుంది బాగుంది ఓల్డ్
ఇప్పుడు అన్ని అమ్మ ఏట్లేదు అన్ని అయిపోయాయి ఇస్తాను తర్వాత ఇస్తాను బాగున్నాయి చాలా బాగున్నాయి మరుచితాస్ మరుచితాస్ యాక్చువల్గా ఇవి హెడ్డాక్ సూప్ అండి సముద్రం నల్లులు అంటారు కదా అవేవి సముద్రం నల్లు ఏమండి బజాజ్ ఆటో దీన్ని టుక్ 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 రైస్ లా ఇండియా బజాజ్ బజాజ్ ఆటోలో ఎక్కుతున్నాం ఇండియన్ ఆటో ఏం పేరు కౌంటా ఆటో బజాజ్ ఆటో పర్ఫెక్ట్ రైట్ బజాజ్ ఆటో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఎక్కడ అన్నారు ఇండియా అనగానే బజాజ్ ఆటో మీదే చాలా గట్టిగా ఉంటుంది చాలా గట్టిగా ఉంది చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు చాలా బాగుంది బజాజ్ ఆటోను మీకు చిన్న భారతదేశం గురించి భిన్నత్వంలో ఏకత్వం చెప్తాను నిజంగా భారతదేశం మనం ఆటోలు అన్నీ ఉంటాయి కానీ ఇది సిటీలో అలౌడ్ లేదండి ఈ ఈ ఆటో అనేది ఓన్లీ పల్లెటూరు పేదవాళ్ళకంట అందుకే సిటీలో అలౌడ్ లేదు సిటీలో ఆటోలు తిరగకూడదట ఓన్లీ పేదవాళ్ళకి అని చెప్పి అలౌ చేయట్లేదు అది ఒక్కటే బాధపడుతున్నారు వీళ్ళు మీరు చూస్తున్నారు కదండి మరకుయ్య ప్యాషన్ ఫ్రూట్ ఆ జాతికి సంబంధించింది గ్రెనడియా అనమాట సో ఇది వెరైటీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అని అంటున్నారు ఈ గ్రెనడియా ఎలా ఉందంటే పంచదార పాకం పంచదార పాకం సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మార్కెట్లో చిరుమోయ అండి చిరుమోయ ఏ జాతికి చెందింది అంటే సీతాఫలం రామాఫలం జాతికి చెందింది ఇది రామాఫలంలా ఉంటుంది రామాఫలం ఎప్పుడు ఇలాగే ఉంటుంది మన సైడు మీరు చూసుకోవచ్చు సో ఇది చిరుమోయ ఆ జాతికి చెందింది ఇది సో ఈ చిరుమోయ ఎలా ఉందో చెప్తానండి ఇది మన మన పండు ఏంటి సీతాఫలం సీతాఫలం లాగా ఉంది కాకపోతే కొంచెం ఫ్లేవర్ మారింది చిరుమయ్య మటుకు భలే ఉంది చాలా బాగుంది ఒక రకమైన టమాటో జాతికి చెందిందండి కానీ ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అంటే దీన్ని చేసేస్తే పెప్పినో మిలన్ అండి అంటే పెప్పినో మిలన్ అంటే ఎలా ఉంటుంది అంటే టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఇది తోన్నారు కదా వాటర్ ఇది ఈ మిలన్ ఇది ఈ ఇది ఈ ఈ ఈ తర్బూజ అంటారు కదా ఈ టైప్లో ఉంటుంది ఇది ఇది మన సైడ్ దొరుకుతుంది సో సేమ్ ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంటుంది టమాటా జాతికి చెందిందే కానీ ఇది పెప్పినో మిలన్ మటుకు బాగుంటుంది కదా ఈ పెప్పినో మిలన్ ఎలా ఉందంటే ఏంటి టమాటోకి ఆ తర్బూజాకి క్రాస్ బ్రీడ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది చూడడానికి టమాటాలాగా ఉంది కానీ పెప్పినో మిలను మన తర్బూజాలాగే ఉంది సేమ్ తర్బూజ మనం తింటాం కదా జ్యూస్ చేసుకొని అది మెక్ మిలన్ ఏదో అంటారో అలా ఉంది సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి దీన్ని లుక్మా అంటారనమాట దేవుడి పండు దేవుడిచ్చిన పండు అంటారు ఈ లుక్మా ఇది ఎలా ఉందో తెలుసా అండి సపోటా జాతి లాగా ఉంది సపోటా స్మెల్ ఉంది ఇదిగోండి దీన్ని లుక్మా అంటారు చాలా బాగుంది వెరైటీగానే సో లుక్మా ఎలా ఉందంటే చూడండి పసుపుగా ఉంది లుక్మా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది సో ఇంకో ఫ్రూట్స్ అండి ఇది యాపిల్ జాతికి చెందింది మీరు చూసుకోవచ్చు బొత్తాయి పండులాగా ఉంది బొత్తాయి పండు అంటే నిమ్మకాయలాగా ఉంది పెద్ద నిమ్మకాయలాగా దీన్ని మెమరియో అంటారు చాలా స్ట్రాంగ్ అనమాట చూసారా వెరైటీగా ఉన్నది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇదిగోండి చాలా స్ట్రాంగ్ అనమాట చాలా గట్టిగా ఉంది ఇదిగోండి మొత్తం ఇదంతా వెరైటీగా ఉంది స్కిన్ మీరు చూసుకోవచ్చు మరకుయ్య మీకు డిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను మరకుయ్య అంటే ఇది ఇలాగ ఉంటుంది పెద్దది ఊగుతుంది కంద జాతికి చెందిందండి కంద పెండ్లు అంటారు కదా యాక్చువల్గా ఇది మీకు తెలుసు కర్రపెండ్లను దుంపలు మన సైడ్ మనం తింటాం కానీ ఇది వెజిటేబుల్ అండి అసలు ఇది కట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలాగా ఇది ఇలాగ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీకు ఒక 10 రకాల పొటాటోలు చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక పొటాటో ఇది మన దగ్గర ఉంటుంది ఇవి ఎర్ర పొటాటో
ఇది వేరే పొటాటో ఓకే ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి ఇది వేరే పెద్ద పొటాటో ఇంకా పెద్దవి ఇవి అండ్ ఇదిగోండి ఇది వేరే పొటాటో అండ్ ఇది వేరే పొటాటో అండ్ ఇది వేరే బ్రాండ్ అండి మళ్ళీ ఇదిగోండి ఇది వేరే బ్రాండ్ ఇదిగోండి మళ్ళీ ఇది వేరే బ్రాండ్ పొటాటో ఏంటి ఇది వేరే బ్రాండ్ పొటాటో ఇది వేరే బ్రాండ్ ఇది వేరే బ్రాండ్ ఇది వేరే బ్రాండ్ ఇదిగోండి చూడండి ఎలా ఉన్నదో చూసారా ఎలా ఉందో అండ్ ఇది వేరే నల్ల పొటాటో అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి బేబీ పొటాటోలు వెరైటీ వెరైటీ కలర్స్ అంటే వీళ్ళకి చెప్పాను కదా 6000 రకాల పొటాటోలు ఉంటాయని చూసారా దిమ్మే దిమ్మే ఇదొక టైప్ ఆఫ్ పొటాటో అండి చూసారా డ్రాగన్ ఫ్రూట్ అండి కాకపోతే ఇక్కడ లోకల్ డ్రాగన్ ఫ్రూట్ ఎల్లో కలర్లో ఉంది అసలు యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్లో ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను పింక్ కలర్లో ఉంటుంది కాకపోతే ఇది లోకల్ డ్రాగన్ ఫ్రూట్ దొండపండులాగా ఉంది కదండి దీన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటాడు జ్యూసులు ఎక్కువ వాడతారనమాట దొండపండులాగా ఉంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్యాషన్ ఫ్రూట్ మీకు ఒకసారి చూపిస్తాను అంటే ఈ క్లైమేట్ ఏంటంటే అన్నీ పండుతాయండి వీళ్ళకి అన్ని రకాలు వెదర్లు వెరైటీ వెరైటీ వెదర్లు ఉండడం వల్ల అన్ని రకాలు వీడి దగ్గర పండుతాయి అండ్ మీకు చాలాసార్లు చెప్పాను మన ఈ ఈ లాటిన్ అమెరికా నుంచే చాలా రకాల పళ్ళు వివిధ దేశాల వరకు వెళ్ళే సో ఇప్పుడు మనం తింటున్న పళ్ళన్నీ ఇక్కడ మెయిన్ ఈ అమెజాన్ అడవుల్లో నుంచి పుట్టినవే సో చికెన్ పెరు కోళ్ళు అండి నాటుకోళ్ళు పెరు అనగానే అందరికీ గుర్తొచ్చేది సివేచే అసలు మొత్తం ఈ లాటిన్ అమెరికాలోనే చాలా చాలా ఫేమస్ అనమాట పెరు సివేచే అనగానే చాలామంది నోరు ఊడిపోతుంది సివేచే ఏం లేదండి ఈ సీ ఫుడ్ మిక్స్ చేసి ఇచ్చే కలయికే సివేచే చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్కి ఎందుకు వచ్చామంటే ఇది నెట్ఫ్లిక్స్ అవార్డ్ విన్నింగ్ గెలుచుకుందనమాట బెస్ట్ రెస్టారెంట్ కింద సో ఫుడ్ కాన్ సివేచేలోని సో ఇప్పుడు దాని దగ్గరికి వచ్చాం మీరు చూసుకోవచ్చు రకరకాల సివేచేలు ఉన్నాయి సో అవన్నీ టేస్ట్ చేద్దాం అసలు మీరు చూద్దాం మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది అబ్బా ఎంత బాగుందని ఓకే అన్నమాట సో దీని లోపల స్పెషల్ సూప్ అండి దీని లోపల ఎగ్గు మిల్కు అన్నం మొత్తం అన్నీ వేసి చేసిందనమాట పొటాటోస్ పొటాటోస్ ఆల్సో రైట్ పొటాటోస్ అన్నీ చూసారు కదా వెరైటీ వెరైటీగా టేస్ట్ చేసి చెప్దాం సో ఈ చూపే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను స్మెల్ అయితే అదిరిపోయింది ఆకుకూరలు బా హైలైట్గా ఉందండి మొక్కజొన్న సీ ఫుడ్ పొటాటో పొటాటో పాటు మనకి బీన్స్ గ్రీన్ కలర్ బీన్స్ అంటారు కదా బీన్స్ కోరుగుడ్డు నిజంగా డెలిషియస్గా ఉందండి సూపే మర్చిపోకండి చాలా చాలా బాగుంది అవును చెప్పడం మంచి నేను ఈ ఫుడ్ టూర్ చేయడానికి గల కారణం ఏంటంటే ఏమయ్యా నువ్వు వెళ్ళి తినొచ్చు కదా రెస్టారెంట్స్ కంటే నాకు చెప్పాడండి ఏంటి ఈ ఫుడ్ టూర్ చేయడం వల్ల మీరు ఇచ్చే డబ్బులు మాకు కాదు పేద పిల్లలు అనాథ పిల్లలకి వాటికి డబ్బులు అనమాట ఇవి ఇది ఒక చారిటీ డొనేషన్ టైప్ అని నాకు అన్నారు నాకు నచ్చింది పోన్లే ఆ విధంగా మనం సహాయం చేసినట్లు అవుతుంది మనకి మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తారని చేశాను అంతేగాని ఇంకేం కాదండి ఉద్దేశం చాలా చాలా బాగుంది ఇంకా చాలా ఫుడ్ వస్తుంది అన్నీ ట్రై చేయాలి మీరు ఎప్పుడైనా ఫుడ్ టూర్లకు వెళ్తే మీకు చెప్పే విషయం ఏంటంటే కడుపు ఖాళీ చేసుకొని ఉన్నాను ఎందుకంటే చాలా రకాల ఫుడ్ ఇస్తారు అవన్నీ మనం తినలేం కాబట్టి అందుకే నేను రాత్రి ఏం తినలేదు పొద్దున్న ఏం తినలేదు అలా వెళ్తున్న కొద్ది ఇస్తూనే ఉన్నారు అవన్నీ తినాలి కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి పిస్కాడో డ్రై ఫిష్ అనమాట ఇది తర్వాత ఇదే సివిచ్చే అంటారు కదండి ఇదే చివిచ్చే ఇదిగోండి దుంప పొటాటో ఇది సివిచ్చే అంటారు తర్వాత ఒకసేస్తే రాస్కో మరిస్కో అంటే సీ ఫుడ్ క్రీమీతో మొత్తం అంతా సీ ఫుడ్ చేసింది చాలా చాలా బాగుంటుంది అంటారు అన్నీ టేస్ట్ చేసి చెప్పండి సో మనం ఈ సివిచ్చేని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను అసలు దీనికే ఫేమస్ కాబట్టి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్తాను చాలా చాలా బాగుంటుంది అని అన్నారు స్మెల్ ఎలా ఉందంటే ఉల్లిపాయలు గార్లిక్ అల్లం అన్ని వెల్లుల్లి వేసిన మసాలాలా ఉంది పుల్లగా ఉంది
చాలా పుల్లగా ఉంది. సో సముద్రపు నాచు కూడా ఉంది. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ యూయో ఓకే. సముద్రపు నాచు కూడా ఉంది. సో ఇది టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. ఓకే తీసేస్తే రోస్ రాస్కో మరిస్కో ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా బాగుందండి రాస్కో మరిస్కో. బాగుంది, మనకు చెప్పలు అంటే ఇష్టం కాబట్టి చెప్పలో చెప్పలో. సూపర్ అండి. స్ట్రీట్ ఫుడ్ అండి, టైగర్స్ మిల్క్ అని చెప్పి మీరు చూసుకోవచ్చు. అక్టోపస్, కలమారి, బ్రౌన్ ఫిష్, వైట్ ఫిష్ కాదు బ్రౌన్ ఫిష్, తర్వాత కలమారి ఫ్రై. సో వెరైటీగా ఉంటుందని అన్నారు. స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అయిన అని అన్నారు. చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంది అంటే మసాలా నీళ్ళలాగా ఉంది. బాగుందండి, చాలా స్పెషల్ టైగర్ అన్నందుకు మసాలా నీళ్ళు మసాలాలా ఉంది. చాలా రకాలు అబ్బో. మొక్కజొన్నలు, బేబీ కార్న్, అన్ని రకాలు ఉన్నాయండి. మిక్స్ మిక్స్ మొక్క మొత్తం మొత్తం ఆ ఫ్లేవర్ మామూలుగా లేదు, చాలా బాగుంది. టైగర్ టైగర్ మిల్క్ అంట, చాలా బాగుంది. అమెజాన్ పెరానా వామరే పెరానా అండి. వావ్ 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 నైస్ నైస్. సో ఇప్పుడు మనం తినడానికి వచ్చామండి అమెజాన్ రివర్ ఫిష్ పెరానాని. మనకి అమెజాన్ అడవి నదిలో దొరికే పెరానా ఫిష్ అండి. సో ఇప్పుడు మనకి అది చూపిస్తారు. ఖాళీ అయితే లేదు, కంటిన్యూస్గా తిని తిని కడుపు ఉబ్బిపోయింది. ఇంకెప్పుడు రాను పుట్టూరుకి. ఆ పళ్ళు చూశారు కదా, మొత్తం మనుషుల్ని తినేసే పళ్ళు. వావ్ పళ్ళు ముందు చేపలు గుడ్డు. నేను పెరానా ఫిష్ ఎప్పుడూ తినలేదు. నిజం చెప్తున్నానండి, ఇది ఈ చేప ఫ్లేవర్ ఎలా ఉందంటే ఇవి మనుషుల్ని జంతువుల్ని తింటుంది కదా, చచ్చిపోయినవి వాటిని రాబందుల్లాగా పెంకుని తింటాయి కదా, వేరేగా ఉందండి. ఈ చేప రుచి చాలా దరిద్రంగా ఉంది. వాళ్ళ ముందు చెప్తే బాగోద్దని చెప్పలేదు, అస్సలు టేస్ట్ బాగోలేదు. సో పెరు రుచిలో భాగంగా పన్నాట చాలా స్పెషల్ అండి. లోపలికి వెళ్ళి తినేద్దాం. ఓకే, చాలా చాలా బాగుంటుంది. ఏమండి ఇది చూడడానికి పూరిలా ఉంది. మనకైతే పూరిలోని కూర ఇస్తారు, కానీ వీళ్ళు నంచుక్కి ఏటిచ్చారో చూస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు, షాక్ అయిపోతారు. వచ్చేసిందండి మన దగ్గర నల్ల మొక్కజొన్న జ్యూస్. ఇది మీరు చూస్తున్నారు కదా దీనికి ఆ రంగు ఎలా వచ్చిందని. నల్ల మొక్కజొన్న జ్యూస్ వైన్ అయితే కాదు, వేడివేడిగా కాలిపోతుంది. నల్ల మొక్కజొన్న జ్యూస్. తర్వాత ఇది పూరి, మన ఇంట్లో పూరి ఉంటుంది కదా, పూరి కాకపోతే రౌండ్గా ఉంటుంది, ఇక్కడ సగమే ఉంది. ఓకే అసలు ఎలాగుందో చూసి చేసి చెప్తాను. అసలు ఇది ఎలా తినాలో చెప్పారు వాళ్ళు. ఇలా తీసుకొని ఇలా ముంచుకొని తినాలంట దీంట్లోని. చూద్దాం. బాగుంది, పూరి ఇది. ఏమండి మీరంటే యూట్యూబర్స్, ట్రావెలింగ్ యూట్యూబర్స్ పెరు వెళ్ళి నల్ల మొక్కజొన్న జ్యూస్ను పెరు పూరి తిన్నారు మాకెలాగండి అంటే ఏం లేదు. సేమ్ పూరిని మీరు ఇంట్లో తయారు చేసుకోండి, మనకు దొరుకుతుంది కదా సేమ్ ఇలాగే. కాకపోతే అలాగా సగం తయారు చేయండి, తయారు చేసుకొని ఉంచుకోండి. మొక్కజొన్నలు మన దగ్గర పర్పుల్ కలర్ ఉండవు, మన దగ్గర తెల్ల బ్రౌన్ కలర్ ఉంటాయి. ఏముంది మొక్కజొన్నలు కొనుక్కొని మిక్సీ చేసేసి జ్యూస్ చేసుకోండి, వేరు జ్యూసు. తర్వాత ఇందులో కొంచెం పంచదార వేసారు జ్యూస్లోని, మీరు వేసుకొని సేమ్ పూరి మొక్కజొన్న జ్యూసు తిని చెప్పండి. మేము కూడా పెరుగు వెళ్ళాం, మాకు కూడా తెలుసండి. రంగు కావాలంటే పర్పుల్ రంగు, పర్పుల్ కలర్ ఫుడ్ వేసుకోండి, చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. టేస్ట్ మటుకు
ఖాళీ లేదు వీళ్ళకి చాలా అంటే తండొప తండాలుగా వస్తూనే ఉన్నారు. బాగుంది, చాలా చాలా బాగుంది. రుచుల్లో భాగంగా మనం గిన్ని పిక్స్ దగ్గర ఉన్నామండి. వీళ్ళ ట్రెడిషన్ అనమాట. ఎస్త నోంబ్రే కుయి ఏనా కుయి అండి. ఇదిగోండి ఈ కుయ్యిని గిన్ని పిక్స్ వీళ్ళ స్పెషల్ ట్రెడిషనల్ డిష్ అనమాట. అలా తినేయాలి, చాలా బాగుంటుందంట. నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇది పెరుకు నేషనల్ డిష్ అండి. అంటే చాలా రుచికరమైన డిష్గా భావిస్తారు, చాలా హెల్త్కి మంచిది, చాలా టేస్టీ అంటున్నారు. సో మనమైతే 120 రూపాయల భోజనం ఆంటీ దగ్గరికి వచ్చాం. ఇక్కడ అంతా 120 రూపాయలు ఏదైనా ఆంటీ గుడ్ అన్న ఇవ్వండి, గుడ్ అన్న అడగగానే ఇచ్చేస్తారు గుడ్ అన్న. థ్యాంక్ యూ, గ్రాసి గ్రాసి. ఇదిగోండి గుడ్ అన్న. మార్కెట్లో ఏదైనా 120 అండి, చేప కానీ బీఫ్ కానీ ఫిష్ కానీ ఏదైనా కొడుగు దట్లు కానీ. సో వీళ్ళు తినేది ఏంటంటే లంచ్లోని మెయిన్గా రైస్ ఎక్కువ ఉంటుంది. మనలాగే రైస్ మీరు చూసుకోవచ్చు, రైస్ ఉంటుంది. రైస్తో పాటు వీళ్ళు ఎక్కువ అట్టుపళ్ళు తింటారు. దీన్ని ప్లాటానో అంటారు. అట్టుపండు జాతికి చెందింది కాదు, అరటికాయ జాతికి చెందింది. సో అరటికాయని మనం కూర వండుకొని తింటాం, కానీ వీళ్ళు అలా కాదు. అరటికాయని పళ్ళు చేసి తింటారు, ఇలాగ ప్లాటానో అంటారు. ఎందుకంటే అట్టుపండు ఇలా చేస్తే అవ్వదు, మొత్తం పడిపోద్ది. సో అరటికాయకి ఆ పవర్ ఉంటుంది, దాన్ని ప్లాటానో అంటారు. ఇక్కడ మొత్తం ఈ దేశంలోనే కాదు, మీరు అన్ని దేశాల్లో చూసే ఉంటారు కోస్తారికాని. సో సలాడ్ ఎక్కువ ఉంటుంది, సలాడ్. సో నేనైతే గుడ్డు తీసుకున్నాను. బీఫ్ ఉన్నది, చికెన్ ఉన్నది, ఫిష్ ఉన్నది, అన్నీ 120. సో వీళ్ళ ఫుడ్డు కొంచెం చమురు చప్పగా ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు కారంతో ఊరబెట్టిన మసాలా ఏదైతే ఉందో ఈ మసాలాని వేసుకుంటే మీకు సెటరేట్ అయిపోదు మొత్తం అంతా. అదిగో మనం కారం ఎక్కువ కాబట్టి ఎక్కువ వేసుకున్నాం. ఓకే, ఇందులోని కూడా చాలా రకాల మసాలాలు ఉంటాయి, తీసి ఎంజాయ్ చేసేయచ్చు. ఓకే, దీని రుచి అద్భుతం, అమోఘమని చెప్పాలి. పరవాన్నం అనమాట, పరవాన్నం పేరు పరవాన్నం. సో చూస్తున్నారు కదండి, మోసా మోసా రైసీతో అనమాట. బా ఎలా ఉందో చూసి చెప్తాను. ఎలా ఉంది? ఆహా, ఈ జ్యూస్ ఉంది, ఈ జ్యూస్తో కలుపుకోవాలనుకుంటా. ఇది 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 ఉంది కదా, ఇది కలుపుకొని తినాలనుకుంటా. ఇదంతా కలుపుకొని తిందాం, ఎలా ఉందో చూసి చెప్తాం. ఇది బాగుంది రోయ్. అలాగేనండి, వింటున్నారా? చూసారా బాగుంది. మోసా మోసా రీసెస్తో కళ్యాణ్తో తినండి, మర్చిపోకుండా. ఓకే, కాఫీని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా చేస్తారు. నాకు కాఫీ అలవాటు ఉండడం వల్ల అన్ని దేశాల కాఫీలు రుచి చూశానండి. కాఫీ అడిగాను ఇక్కడికి వచ్చి మన పెరూలోని. సో మిల్క్ ఇచ్చారు, దాల్చిన చెక్క ఇచ్చారు, లవంగాలు ఇచ్చారు, యాలకులు ఇచ్చారు, మొత్తం అంతే మసాలా లాగా పాలను మరగబెట్టి ఇచ్చారు. తర్వాత ఫిల్టర్ కాఫీ ఇచ్చారు. ఏమన్నారంటే వేసేసుకొని తాగామా అన్నారు. అదిగో నమస్తే నమస్తే ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందో చూసి చెప్తాను. ఇండియా తెలుగు సౌత్ ఆంధ్రప్రదేశ్ సౌత్ సౌత్ క్లోజ్ సౌత్ డౌన్ పార్ట్ ఇండియన్ పీపుల్ నేపాలీస్ ఇండియా సి డిఫరెంట్ పేరు పర్ఫెక్ట్ బిఎన్సి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. బూస్ట్ లాగా ఎంత ఇచ్చారండి కాఫీ? కాఫీలా లేదు, వెరైటీగా ఉంది. ఏం చేస్తాం, తప్పదు దొరికిన కాఫీని తాగాలి. మనకు అది కావాలి ఇది కావాలంటే కుదరదు.